అందరికీ నమస్కారం అండి. ఈ ఈ ప్రెస్ మీట్ పెడతానికి కారణం నవంబర్ 2 వరల్డ్ వైడ్గా సవ్యసాచి మూవీ రిలీజ్ చేస్తున్నామండి. నాగ చైతన్య గారు హీరోగా, చందుముండే డైరెక్షన్లో, కీరవాణి గారు మ్యూజిక్, అండ్ మాధవన్ గారు ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నారు, వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. చాలా బాగా వచ్చింది మూవీ, అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ కాన్ఫిడెంట్ దట్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ బిగ్ హిట్ ఇన్ అవర్ బ్యానర్. డెఫినెట్గా అవంటే అవి ఇంకా బిగ్ పెద్ద రేంజ్ మూవీస్ అండి, బట్ ఇది కూడా చాలా బాగా వచ్చింది అవుట్పుట్. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. నాగ చైతన్య గారు బెస్ట్ లుక్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టిల్ చేయడం మేము నమ్ముతున్నాం. అండ్ చందు చాలా కష్టపడ్డాడు ఈ మూవీకి. సో కొత్తగా ఉంటుంది, ముందు కొత్త కాన్సెప్ట్, కంప్లీట్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోతుంది, సెకండ్ హాఫ్ చైతన్య గారికి మాధవ్ గారికి కాన్ఫ్లిక్ట్, అది చాలా బాగా వచ్చింది. ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్. వి బిలీవ్ ఇన్ స్టోరీ అండి, కొత్త కాన్సెప్ట్. సో అనుకుందానికంటే కొద్దిగా ఎక్స్ట్రా అయింది, అది మా ప్రీవియస్ మూవీ కూడా అవుతూ ఉంటుందండి. సినిమా అన్నాక అనుకున్న బడ్జెట్లో అవ్వదు కదా, బట్ వీఆర్ సేఫ్ అండ్ కంఫర్టబుల్. మా బిజినెస్ అంతా బాగానే అయింది. సో సర్వీస్ వచ్చి నవంబర్ 2 రిలీజ్ అండి వరల్డ్ వైడ్. సినిమా అయితే చాలా బాగుంది, ఇక థియేటర్స్లో జనాలు కూడా అదే ఒపీనియన్తో ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ఎనీహో సినిమా అయితే చాలా బాగుంది, నవంబర్ 2 రిలీజ్. జస్ట్ విల్ వెయిట్ అండ్ సీ. అంటే ఈ సినిమాకి ఆ కాన్సెప్టే హైలైట్ అండి. లెఫ్ట్ హ్యాండ్ వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనేది హైలైట్, దానివల్లే ఒక ఎంటర్టైన్మెంట్ జనరేట్ అవుతుంది, అలాగే ఒక ఎమోషన్ జనరేట్ అవుతుంది. ఇవన్నిటికీ కాన్సెప్టే హైలైట్. అక్కడ కీరవాణి గారు, ఆయన కూడా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోనేనండి. కీరవాణి గారు ఆర్ఆర్ కానీ, ఆయన ఇచ్చిన ట్యూన్లు కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సాంగ్స్ అన్నీ కూడా జనాల్లోకి చాలా బాగా వెళ్ళినాయి. అలాగే ఆర్ఆర్ కూడా అసలు ఆయన, మేము అనుకోవటం ఆయన చేసిన పెద్ద సినిమాలో దేనికి తక్కువ కాకుండా చేశారు, అంత బాగా చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ కీరవాణి గారి మ్యూజిక్ వర్క్ అండి. లగైట్ సాంగ్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. ఫస్ట్ టైం నాగ చైతన్య గారు టిల్ డేట్ బెస్ట్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేసి మరీ డ్యాన్స్ ఇది చేశారు. డెఫినెట్గా నాగ చైతన్య గారి కెరీర్ బెస్ట్ సాంగ్ అంటే లగైత్ డెఫినెట్గా ఉంటుందండి. అంటే మేము అలా పడకూడదు అనుకున్నామండి, కానీ ఇక తప్పలేదు. ఇక డేట్ లేకపోవటం వల్ల, తర్వాత ఇంకా నవంబర్ 16 ఉన్న పాసిబిలిటీ డేట్ అవ్వటం వల్ల చేయటమే. మేము అదే 2 వీక్స్ గ్యాప్లో సేమ్ నెలలో చేసేయాలని అయితే ఏం ప్లానింగ్ ఏం కాదు, ఉన్న సిచ్యువేషన్ బట్టి అలా వచ్చిందండి. అంత నవంబర్ 2 సవ్యసాచి మూవీ నాగ చైతన్య గారిది, చందుముండే గారి డైరెక్షన్లో వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నామండి. వి హోప్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ మూవీ. ఫోర్త్ సినిమా అవుతుంది. సో ఇట్స్ అంటే డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుందని అనుకున్నామండి. సో అంటే సబ్జెక్ట్ నచ్చింది, అండ్ కాంబినేషన్ కానీ, అండ్ యాక్షన్, అండ్ ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యునిక్, అండ్ దాని నుంచి డ్రామా కానీ, కామెడీ కానీ, యాక్షన్ కానీ అంతా బాగా వచ్చిందండి మూవీ. సో నో డౌట్ అబౌట్ ఇట్. ప్రొడ్యూసర్స్ చెప్పేశారు. సో మూవీ సవ్యసాచి గురించి ఆల్రెడీ ముగ్గురు చెప్పేశారు. డెఫినెట్గా వాళ్ళు చెప్పినట్టుగా మూవీ మటుకు చాలా చాలా బాగా వచ్చిందండి. వి బిలీవ్ ఇన్ ద కంటెంట్, అండ్ చందు గారు కూడా దాన్ని బాగా తీశారు. అండ్ సర్టన్లీ దిస్ విల్ బి వన్ ఆఫ్ ది గుడ్ మూవీస్ అగైన్ ఇన్ మైత్రి మూవీ బ్యానర్. అండ్ మాధవన్ గారు అయితే డెఫినెట్గా మూవీలో హైలైట్ అవుతారు. అండ్ నాగ చైతన్య గారు హెస్ డన్ హిస్, ఐ థింక్ హెస్ గివెన్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్. అండ్ ఇంట్రడ్యూసింగ్ నిధి అగర్వాల్ ఆల్సో ఇన్ ద మూవీ, షీ హెస్ ఆల్సో డన్ ఏ గుడ్ జాబ్.
సో ఓవరాల్గా వెరీ సాటిస్ఫైడ్ విత్ అవుట్పుట్ అండి. అట్ వీఆర్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ డూ వెల్ ఇన్ ద థియేటర్స్. యా, కమింగ్ టు ద టెక్నీషియన్స్ అండి, యాక్చువల్గా ఇంకా నేను సినిమా గురించి ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు సాంగ్స్ విన్నారు, టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, సో ఆల్రెడీ ఆడియన్స్లో కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. సో వీటన్నిటికి కారణం ఏంటంటే మనకి మన టెక్నీషియన్స్ ఎస్పెషలీ డైరెక్టర్ చందు గారు ఈజ్ కన్సీవ్డ్ ఇట్ వెరీ వెల్. ఆఫ్టర్ దాట్ కిరవాణి గారు హ్యాస్ ఐ థింక్ టేకెన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఇంకా మీరు చూడండి, ఒకటి ఏంటంటే ఇప్పుడు దాకా మేము రిలీజ్ చేసిన ప్రమోషన్స్లో ఆర్ఆర్ ఆబ్వియస్లీ మీరు ఇప్పుడు దాకా వినుండకపోవచ్చు. సో ఈ మూవీకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఆయన గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్లో ఆయన కింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. అండ్ అదర్ దెన్ దాట్ ద ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు ఆల్సో హస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ఎడిటింగ్ బై చంటి గారు కొట్ట అది కూడా అందరికి తెలిసిందే, చాలా బాగా చేశారు. అండ్ ఫైట్స్ కూడా ఇందులో కొద్దిగా అంటే కొంచెం బీయింగ్ లెఫ్ట్ హ్యాండ్ కాన్సెప్ట్ కొద్దిగా లెఫ్ట్ హ్యాండ్తో కూడా ఫైట్స్ అనేది కన్సీవ్ చేశారండి రామ్ లక్ష్మణ్ మాస్టర్ వాళ్ళు, చాలా బాగా చేశారు. అండ్ ఓవరాల్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ విత్ ద మూవీ. అండ్ కెమెరా బై యువరాజ్ ఆల్సో, ఫోటోగ్రఫీ డిఓపి, హీ హాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. The color palettes and everything what he used are all very very nice and it will be very pleasing to the eyes of everyone and definitely. Kalyan malli chestam kani malli chestam chaitanya ante stage meeda malli malli banner lo cheyali ani ana hero ala kanam cheyam ilala nannu adugutana great thing ante antaga problem antakante kavalsindhe undi antakante problem assalam. ఆయన వచ్చి చెప్పింది చెప్పినట్టు, డైరెక్టర్ చెప్పింది చెప్పినట్టు చేస్తారు. సో కంఫర్టబుల్ అండి అసలు ఆయనతో.